ఉత్తరం చూద్దామండి. చెప్పు. కోరమండల్ నుంచి శిరీష రాస్తున్నారు. వసంత నవరాత్రుల్లో రామాయణాన్ని పారాయణ చేయాలంటారు, ఎందుకు, వివరించండి అంటూ రాస్తున్నారు. మనకి ముఖ్యంగా నవరాత్రులు, రెండు విధాల నవరాత్రులు ఉంటాయి. ఒకటి వసంత నవరాత్రులు, చైత్రమాసం నుండి ఆరంభమవుతుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఆరు నెలలయ్యాక మళ్ళీ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు ఉంటాయి. ఈ శరన్నవరాత్రులు, శరన్నవరాత్రులు అమ్మవారికి సంబంధించినటువంటివి, వసంత నవరాత్రులు అయ్యవారికి సంబంధించినటువంటివి, శ్రీరామచంద్ర ప్రభువుకి సంబంధించినవి. ఇవి రెండూ కూడా ఒక విధంగా సమానమైనవే. శ్రీరామో లలితాంబిక అని చెప్పి సాక్షాత్తు రాముడు లలితా స్వరూపమే. లలితాదేవి యొక్క పుంస్వరూపం రాముడైతే రాముని యొక్క స్త్రీ స్వరూపం లలితామాత. అటువంటి ఇద్దరికి కూడా, ఆ స్త్రీ శక్తికి ఈ పురుష శక్తికి కూడా ఆరు నెలలకి మనం నవరాత్రులు జరుపుకుంటాం. మిగతా నవరాత్రులు, గణపతి నవరాత్రులు అవి జరుపుకోవచ్చు, కానీ ప్రధానంగా రెండు ఆరు నెలల ఆరంభంలో కూడా జరిపేటటువంటి ఈ నవరాత్రులకి చాలా ప్రాధాన్యం ఉన్నది. వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా జరిగేటటువంటివి. ఈ 9 రోజులు, ఈ 9 రోజులు కూడా ఇవి రామునికి సంబంధించినటువంటివి. శ్రీరాముని యొక్క జననము చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరిగింది కాబట్టి అక్కడి నుంచి జరిగేటటువంటి ఈ 9 రోజులు ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేదవేద్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భూమి మీదకి అవతరించాడు రాముడి రూపంలో. ఆయన వేదవేద్యుడు, ఆయన స్తుతించేవి వేదాలు. స్తుతింపబడే రాముడు దిగినప్పుడు స్తుతించే వేదాలు కూడా దిగాలి కదా. ఆ వేదాలు కూడా దిగొచ్చాయట. ఎలాగూ వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన, వేదవేద్యుడు విష్ణుమూర్తి రాముడిగా అవతరిస్తే వేదాలు ఆయన్ని స్తుతించేటటువంటివి రామాయణంగా అవతరించాయి. కాబట్టి విష్ణుమూర్తి విషయంలో వేదపారాయణ ఎంత విశిష్టమైనటువంటిదో, శ్రీరామచంద్రుని విషయంలో రామాయణం అంత విశిష్టమైంది. ఆ రామునికి సంబంధించినటువంటి ఈ వసంత నవరాత్రుల్లో రామాయణం పారాయణ చేస్తే అది మనకి ఐహిక పారమార్థిక ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. కాబట్టి ఆ శ్రీరామచంద్రుని గురించి ఈ 9 రోజులు పరిపూర్ణంగా అవగాహన చేసుకోవటానికి ముఖ్యమైనటువంటి రోజులు. కాబట్టి ఏ విధంగా అయితే శరన్నవరాత్రుల్లో దేవీ భాగవతాన్ని మనం, అమ్మవారి చరిత్రను అంతా కూడా చదువుకుని పునీతులం అవుతామో, అట్లా వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్ర ప్రభువుకు సంబంధించినటువంటి ఈ రామాయణాన్ని 9 రోజులు పఠించి మనం ధన్యులం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మహర్షులు ఈ వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణాన్ని మనకి